జ్యోతిమహల్ థియేటర్లో ఈరోజు యాత్ర సినిమా ప్రదర్శించడం జరిగింది. నేను మామూలుగా సినిమా హాల్కి వెళ్ళి ఒక సినిమాని చూడడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. ఈనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత చరిత్రని, ఆయన రాజకీయ జీవితాన్ని దాన్ని అనువదించి ప్రముఖ మలయాళీ నటుడు శ్రీ మమ్ముట్టి గారితోటి ఈ సినిమా నిర్మించారు, ఇవాళ ప్రదర్శిస్తున్నారు అని తెలిసిన తర్వాత వెంకటగిరి పట్టణంలో ఈ జ్యోతిమహల్లో ఆ యొక్క సినిమాని చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు అనేక సన్నివేశాలని పూర్తి స్థాయిలో చిత్రీకరించినటువంటి డైరెక్టర్లని, ప్రొడ్యూసర్స్ని, అందులో పనిచేసినటువంటి నటీనటులని, సాంకేతిక నిపుణులని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ మూవీ చూసినంతసేపు 10 సంవత్సరాల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోటి మాకున్నటువంటి అనుబంధాన్ని, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మమ్మల్ని ఆదరించి ప్రేమించి రాజకీయాల ఆయన ప్రతి అడుగులో మమ్మల్ని కూడా అడుగు వేయిస్తూ ముందుకు నడిపినటువంటి ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఇది. దశాబ్దాల కాలం రాజశేఖర రెడ్డి గారితోటి కలిసి ఆయన రాజకీయ జీవితంలో మేము భాగమై పనిచేశాం. ఇవాళ ఈ సన్నివేశాలు చూస్తూ ఉంటే తిరిగి ఒక్కసారి ఆ మహానేతని, మహానాయకుణ్ణి దగ్గరగా మళ్ళీ చూస్తున్నాము అనేటువంటి భావం నాకు కలిగింది. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత వెండి తెరపైన ఆయన జీవితాన్ని చూసేటువంటి అవకాశం మరి ఈ యొక్క యాత్ర మూవీ ద్వారా కలిగినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, అటువంటి మహానేతను కోల్పోయాము, మహానాయకుణ్ణి బహుశా ఇప్పట్లో మరొకరిని చూడబోలమేమో అనేటువంటి బాధ నాకెంతో కలిగింది. అందుకనే ఇవాళ ఆయన కుటుంబంలో ఒకడు, ఆయన యొక్క పట్టుదలలో, ఆయన నిజాయితీలో, ఆయన మాటలో ఒకడై జీవిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తిరిగి అంతటి రాజన్న రాజ్యాన్ని తేగలదు అనేటువంటి విశ్వాసం అయితే నాకు కలుగుతుంది.